రష్యన్ కథ మూడు సందేహాలు ఒకనొక రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఏ పని ఎప్పుడారంభించాలి ఎవరి సలహా తీసుకోవాలి అనుసరించదగిన ఉత్తమ ధర్మమేమిటి ఆయన ఈ మూడు సందేహాలు తీర్చిన వారికి గొప్ప బహుమతులిస్తానని రాజ్యమంతటా దండోరా వేయించాడు దండోరా విని చాలామంది జ్ఞానులు రాజు వద్దకు వచ్చారు ఏ పనిగాని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న ప్రశ్నకు కొందరు పంచాంగం చూస్తే తెలుస్తుందని మరికొందరు ఆరంభించే బట్టి యోగాలు మారుతాయని ఇంకా కొందరు అవసరాన్ని బట్టి పనులు ముందు వెనకలుగా చేసుకోవాలని రకరకాలుగా ఎవరికి తోచినట్టు వారు చెప్పారు ఎవరి సలహాలు తీసుకోవాలన్న ప్రశ్నకు కొందరు మంత్రుల సలహా తీసుకోవాలన్నారు మరికొందరు పండితుల సలహా తీసుకోమన్నారు ఇంకా కొందరు సామంతుల సలహా తీసుకోమన్నారు ఉత్తమ ధర్మమేది అన్న ప్రశ్నకు కొందరు శాస్త్రజ్ఞానం సంపాదించటమన్నారు మరికొందరు వ్రతాలు ధర్మాలు చెయ్యమన్నారు ఇంకా కొందరు యుద్ధం చెయ్యమన్నారు ఇందరూ ఇన్ని విధాలుగా చెబుతుంటే రాజుకు ఒక్కరి సమాధానమూ నచ్చలేదు రాజధాని సమీపంలో ఉండే వనంలో ఒక మహర్షి ఉంటున్నాడు తను ఆయన దగ్గరకు వెళ్లి తన సందేహాలు తెలిపి సమాధానాలు తెలుసుకుందాం అనుకున్నాడు రాజు అయితే ఆ మహర్షి తన ఆశ్రమం దాటి రాడు ఆశ్రమంలోకి సామాన్యులను తప్ప రానివ్వడు అందుచేత రాజు సామాన్యుడి దుస్తులు ధరించి పరివారాన్ని వెంట పెట్టుకుని గుర్రం మీద ఆశ్రమం కేసి వెళ్లాడు ఆశ్రమం విలపలనే ఆయన గుర్రం దిగి తానొక్కడు మహర్షి పర్ణశాల వైపు వెళ్లాడు మహర్షి పర్ణశాల ముందుగల తోటలో మొక్కలకు మొడ్లు తవ్వుతున్నాడు ఆయన రాజు చేసిన నమస్కారం స్వీకరించి మళ్లీ యథాప్రకారం తవ్వటంలో నిమగ్నుడయ్యాడు రాజు ఆయనతో స్వామీ నేను తమరినడిగి మూడు సందేహాలకు సమాధానాలు తెలుసుకోగోరి వచ్చాను ఏ పనిగాని ఎప్పుడారంభించాలి ఎవరెవరి సలహాలు స్వీకరించాలి ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఏది అని అడిగాడు తవ్వటం ఆపి రాజు మాటలు విన్న మహర్షి సమాధానం చెప్పకుండానే మళ్ళీ తన పని ప్రారంభించాడు రాజు ఆయనతో తాము విశ్రాంతి తీసుకోండి నేను తవ్వి పెడతాను అన్నాడు గుణపాన్ని రాజుకిచ్చి మహర్షి నేల మీద చతికిలు పడ్డాడు రాజు నాలుగు పాదులు తవ్వి మహర్షిని మళ్లీ వెనకటిలాగే తన సందేహాలు అడిగాడు కాని మహర్షి సమాధానం ఇవ్వటానికి బదులుగా లేచి రాజు చేతిలో ఉన్న గుణపం తీసుకోబోయినాడు అయితే రాజు గుణపం ఇవ్వలేదు సూర్యాస్తమయం దాకా రాజే పాదులు తవ్వాడు పని పూర్తి అయింది రాజు గుణపాన్ని కింద పెట్టి స్వామి మీరు చాలా జ్ఞానులని నా సందేహాలు తీరుస్తారని వచ్చాను వాటికి సమాధానాలు మీకు తెలియని పక్షాన చెప్పేయండి నేను నా దారిన పోతాను అన్నాడు ఎవరో వస్తున్నట్టుంది విశేషమేమిటో తెలుసుకుందాం అన్నాడు మహర్షి రాజు వెనక్కి తిరిగి చూసేసరికి వనం నుంచి ఆశ్రమంలోకి వస్తూ ఒక వ్యక్తి కనిపించాడు అతను చేతిలో ఉన్న పొట్ట నొక్కి పట్టుకుని ఉన్నాడు అతని వేళ్ల సందు నుంచి రక్తం బయటికి వస్తోంది అతను రాజుదాకా వచ్చి మూలుగుతూ తప్పి పడిపోయాడు రాజు మహర్షి కలిసి ఆ మనిషి దుస్తులు విప్పి చూసేసరికి అతని పొట్టలో పెద్ద గాయం ఉంది రాజు ఆ గాయాన్ని చాలాసేపు కడిగినాక రక్తం కట్టింది తర్వాత ఆ మనిషికి స్పృహ వచ్చి తాగడానికి ఏమైనా ఇవ్వమని అడిగాడు రాజు కుటీరంలో నుంచి మంచినీళ్లు తెచ్చి అతని చేత తాగించాడు ఇంతలో చీకటి పడింది రాజు మహర్షి కలిసి గాయపడినవాణ్ణి కుటీరంలోకి చేర్చారు రాజు మండిగానికి తలచేర్చి తెల్లవార్లు గాఢ నిద్రపోయి తెల్లవారి లేచాడు రాజు నిద్రలేచినట్టు గ్రహించి ఆ మనిషి మంచం దిగివచ్చి మహారాజా నన్ను క్షమించండి అన్నాడు నువ్వెవరో నేనెరుగను నిన్నెందుకు క్షమించడం అని అడిగాడు రాజు మీరు గాని నేను మిమ్మల్ని ఎరుగుదును మీరు ఒకప్పుడు నా అన్నను ఉరితీయించి అతని ఆస్తి స్వాధీనపరుచుకున్నారు మిమ్మల్ని చంపి పగతి ఇచ్చుకుంటానని అప్పుడు నేను శపథం చేసి మీ మీద కక్ష కట్టాను మీ శత్రువును మీరు మహర్షిని చూడ వెళ్లారని తెలిసి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చంపుదామని ఒక పొదలో దాగాను కానీ మీరెంతకూ రాలేదు అందుచేత మాటు నుండి బయటికి వచ్చి మీకోసం బయలుదేరాను ఇంతలో మీ అంగరక్షకులు నన్ను చూసి గుర్తించి గాయపరిచారు నేనెలాగో వారి బారి నుండి తప్పించుకున్నాను కానీ మీరు నా గాయాన్ని కడిగి రక్తం కట్టించకపోతే రక్తస్రావంతో చనిపోయి ఉండేవాణ్ణి నేను మిమ్మల్ని చంపాలనుకుంటే మీరు నా ప్రాణం రక్షించారు మీరు నన్ను బతకనిచ్చే పక్షాన నేను నా కొడుకులు మీకు యావజ్జీవం మృత్యులుగా ఉండగలం అన్నాడా మనిషి ఇంత సులువుగా తన శత్రువుతో రాజీ కుదిరినందుకు రాజు చాలా సంతోషించాడు ఆ మనిషికి రాజవైద్యుడి చేత చికిత్స చేయిస్తానని అతని అన్న తాలూకు ఆస్తి అతని పరం చేస్తానని రాజు అతనికి మాట ఇచ్చాడు రాజు కుటీరంలో నుంచి బయటికి వచ్చేసరికి మహర్షి పాదులు పెడుతూ కనిపించాడు రాజు ఆయన్ను సమీపించి నమస్కరించి స్వామి నా సందేహాలు తీర్చారు కారు అన్నాడు మహర్షి నవ్వి నీ సందేహాలన్నీ తీరేపోయాయి అర్థం కాలేదా నిన్న నువ్వు నా బలహీనత చూసి జాలిపడి మడి ఉండిపోయావు గాని వెళ్ళిపోతే నిన్న మనిషి చంపేవాడే కనుక ఆ సందర్భంలో ప్రధానమైన వేళ నువ్వు మడి తవ్వినది నీకు ప్రధానమైన నేను నాకు సహాయపడడమే నీ ప్రధాన ధర్మమైంది తర్వాత ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీకు ప్రధానమైన వేళ అతనికి సేవ చేసినది ప్రధానమైన వ్యక్తి అతను అతనికి సహాయపడ్డం నీ ప్రధాన ధర్మమైంది జ్ఞాపకం ఉంచుకో ప్రధాన కాలం ప్రధాన కాలం ఇప్పుడే ఎందుకంటే ఆ క్షణంలోనే మనకు శక్తి అధీనంలో ఉండేది ఆ క్షణం తర్వాత ఏం జరగనున్నదో మనకు తెలీదు ఇకపోతే నీకు ప్రధానమైన వ్యక్తి నీ వెంబడి ఉన్నవాడు ఎందుకంటే మనకు మరొకటితో ప్రమేయం ఉండబోయేది లేనిది అప్పట్లో ఎవరూ చెప్పలేరు ఇక ప్రధాన ధర్మం ఏమంటే వాడికి సాయపడడం ఎందుకంటే దానికోసమే జన్మ ఎత్తం అన్నాడు రాజు ఈ సమాధానాలకు పరమానందం చెందాడు ఆయన మహర్షికి నమస్కరించి తన భవనానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం